సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని మిర్యాలగూడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరోసారి ధర్నా నిర్వహించారు. మిర్యాల గ్రామంలో గత 20 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నూతనకల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులు ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేస్తామని ఇప్పటి వరకు చేయనందున మళ్లీ ఈరోజు నూతనకల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఇకనైనా వారిపై చర్యలు తీసుకుని ఎడల జిల్లా స్థాయిలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వైస్ ప్రెసిడెంట్ పాల్వాయి పరశురాములు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కోరారు. అదేవిధంగా సూర్యాపేట డిఎస్పీ వెంకటేశ్వర్లు, తుంగతుర్తి సిఐ శ్రీరాములు అయోధ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు. మీరు కూడా ఆఫీసర్ చెప్పొచ్చు సార్.